ఉన్న డివిజన్ ఏ కాదు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రతి మీరు ఎక్కడైనా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఏ డివిజన్ అని మీరు అడగండి డివిజన్ అధ్యక్షులను అడిగినా మీరే వాళ్ళు కూడా చెప్తారు స్థానికులు కూడా చెప్తారు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందు అండుగా ఉండి ప్రతి నాయకులకి తోడుగా ఉండి ప్రతి పనిని విజయవంతంగా చేయడంలో ముందండుగా ఉండి చెయ్యితోనిచ్చి నడిపించే వాళ్ళే వి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈసారి ఆయనకి ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ టికెట్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. సార్కి టికెట్ ఇవ్వకపోతే ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలనే ఆగ్రహానికి గురు అవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం గుర్తించాలి అందరినీ. ఈ కార్యకర్తలని మా మనోభావాలను దెబ్బతీయకుండా దయచేసి మేము కేసీఆర్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కే అంటే ఓన్లీ మాకు శ్రీనివాస్ రెడ్డి గారు నేర్పించింది. కేసీఆర్లో మొదటి అక్షరం కే అంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ కలిగి మేము ఇప్పుడు ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ఒక్కసారి సార్ అనేది కేసీఆర్ సార్ తెలుసుకుంటే ఈ టికెట్ పెద్ద విషయం కూడా కాదు. ఈ ఎన్నికల్లో విజయవంతంగా అత్యధికంగా మెజారిటీతో వి శ్రీనివాస్ రెడ్డి గారు గెలిపడం జరుగుతుంది. అదైతే వాస్తవం. ప్రతి మంది ప్రతి చిన్నపిల్లలను పట్టుకోండి, చిన్న పెద్దవాళ్ళని అడగండి, ఆడవాళ్ళని అడగండి, ముసలివాళ్ళని ఎవరినైనా అడగండి, ప్రతి నోట్లకి వచ్చే మాట వి శ్రీనివాస్ రెడ్డి గారు అనేది వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ ప్రతి వాళ్ళు అడిగేదే వి శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వమనే జరుగుతుంది. సో దయచేసి ప్రభుత్వం మేము కోరడం జరుగుతుంది. ఈసారి ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ వి శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ ఎమ్మెల్యే టికెట్ రావాలి. జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎవరో పేరు ఏదో అవుతుంది ఏమో జరుగుతుంది ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే ఈ కార్యకర్తలు మేము ఉన్న ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ రామ్నాథ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్న లంబర్తండ ప్రెసిడెంట్ ఇక్కడ అందరం ఎందుకు ఇచ్చేసినాం అంటే ఈసారి ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి వి శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ కావాలి. ఆ టికెట్ ఆయనకి ఇచ్చే అర్హతలు కూడా నేను చెప్తాను. అర్హత ఎన్నికే ఎందుకు రావాలి అంటే ఇక్కడ ఈ లంబర్తాండవాలు ఎప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి ఎంతో ఎమ్మెల్యేలని ఎంతో గత ప్రభుత్వం తీసుకోండి ఎంతమంది ఎంబడబడ్డా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు ఆ సార్ ఎంబడి కూడా పడ్డా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇక్కడ అయితే దానికి వీడు కనివిని తెలియదు వీళ్ళకు. కానీ వి శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చాక డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు 4 అంతస్తులు వేసారు ఇక్కడికి. చూడండి మీరే చూస్తున్నారు ఇక్కడ ఇంతమందికి స్థానికంగా ఇంతమంది ఉంటున్నారు. కేటీఆర్ సార్ రావడం జరిగింది అనుకున్నాం. ఎందుకంటే మన ముషిరాబాద్ నియోజకవర్గం 2018 ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎందుకంటే మన కేసీఆర్ సార్కి మేము వినపిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో డెవలప్మెంట్ చేసి ప్రజల మనిషిగా మనసు మా రామ్నగర్ డివిజన్ నుంచి ముషిరాబాద్ వరకు ఒక గోల్డెన్ ఎమ్మెల్యేగా మేము తీర్చిదిద్దుతామని మా శ్రీనివాస్ రెడ్డి అన్నకి ఎమ్మెల్యే టికెట్గా ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. మా అందరి డిమాండ్ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి రామ్నగర్ డివిజన్ నుంచి లంబాడి తండా ప్రజల మొత్తం ప్రతి స్లమ్ నుంచి మేము ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అధిష్టానికి మేము కోరేది ఒకటే. ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రతి క్షణం ఒక ఫోన్ కొట్టి ప్రజల్లో ఒక సమస్య జరుగుతుందంటే ఒక క్షణంలో మాకు వచ్చి సమస్యను తీర్చు క్యాండిడేట్ కాబట్టి ప్రతి సమస్య మా లంబడి తండలో గత 20 సంవత్సరాల నుంచి ఒక వెనుకబడిన తండా ఉంటే ముందుకు వచ్చి ఒక తండాలో డ్రైనేజ్ సమస్య కానీ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాలు కానీ ముషిరాబాద్ నుంచి రామ్నగర్ డివిజన్ ప్రతి ఒక్క గల్లీ నుంచి ప్రతి ఒక్క డివిజన్ ప్రతి ఒక్క బస్తీలలో ప్రతి కమ్యూనిటీ హాల్ కట్టించిండు. ప్రతి మహిళలకి కుటుంబశ్రీలు ఇవ్వడం జరిగింది. గల్లీ గల్లీ నుంచి డెవలప్మెంట్ ఒక డిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేని ముషిరాబాద్ నియోజకవర్గం ఒక భారీ మెజారిటీగా ఒక ప్రతి నాయకుడినిగా ఒక కార్యకర్తగా ధైర్యంగా ముందుకొచ్చి ప్రతి బస్తీలలో ఒక పేరు పొందిన నాయకుడుగా గుర్తించిండు కాబట్టి ఇలాంటి నాయకుడు మన జనం మధ్యలో వస్తే మేము ఒక బంగారు తెలంగాణ తీర్చిదిద్దుకుంటాం. కాబట్టి మేము మా లంబాడి తండ నుంచి మా వాదన ఒకటే ప్రజల్లో ఉన్న క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా టికెట్గా ప్రకటించాలి. వేరే క్యాండిడేట్ వస్తే మేము దాన్ని సహించేది లేదు. కాబట్టి ప్రజా మేము కోరేది ఒకటే మా మధ్యలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ని వి శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వం మన కేటీఆర్ సార్ గారు కవిత మేడంకి మరి కేసీఆర్ గారికి మేము వినిపించుకుంటాం. ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విఎస్ఆర్నే ఇవ్వాలి. మేము భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించుకొని మా ప్రజా సమస్యలను తీర్చే క్యాండిడేట్ కాబట్టి మేము భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించుకుంటాం. జై విఎస్ఆర్. జై అన్నకి టికెట్ కావాలని ఇక్కడ ఉన్న రామ్నగర్ డివిజన్ ప్రజలు మరి కార్యకర్తలు ముషిరాబాద్ నియోజకవర్గం ఉన్న ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా అధిష్టానం టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి కార్యకర్తలను చురుగ్గా పార్టీలో పనిచేసే విధంగా శ్రీనివాస్ రెడ్డి అన్నగారు పనిచేస్తారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తాను ముందుగా ఉండి
ప్రతి కార్యకర్తను కూడా నడిపిస్తూ తన అండగా ఉండడం జరుగుతుంది. అందువల్ల శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని మేము కోరడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా తన రెండు ఉండి ముందుకు నడిపేయడం జరగడం, ప్రతి అభివృద్ధిలోనూ తాను భాగస్వామి ప్రజలతో పాటు కార్యకర్తలను కూడా చురుగ్గా పాల్గొనడం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. రామ్నగర్ డివిజన్ ముషిరాబాద్ నాయకులందరూ ప్రెస్ మీట్ కి వచ్చాము. మా విఎస్ఆర్ ఎందుకు అంటున్నామంటే తను మనలో ఉండి మా ముషిరాబాద్లో ప్రతి ఒక్క గల్లీ కాదు చిల్లీ కాదు ప్రతి ఒక్కరిని పలకరించి ఎప్పుడు ఏముంది ఏమి లేదని మనం ఎప్పుడు ఆడుచుకునే వ్యక్తి ఒకే వ్యక్తి మా విఎస్ఆర్. మాకు ఏ నాయకులు టీఆర్ఎస్తో మాకు మిగతా నాయకులు ఎవరో తెలియదు. ప్రతి ఒక్క గల్లీలో ఎవరైనా సరే మాకు విఎస్ఆర్ తప్ప వేరే వాళ్ళకి ఎమ్మెల్యే సీటు ఇవ్వద్దని మేము కోరుతున్నాము. మా విఎస్ఆర్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. ఎందుకు అంటే తను చేసే అభివృద్ధి పనులు చొప్ప అవసరం లేదు కల్పిస్తున్నాయి అందరికీ. చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేసేవి ఉన్నాయి, చేస్తాడు కూడా నమ్మకం ఉంది, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. యాజ్ ఏ రామ్నగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కోరుతున్నాము, పార్టీగా ప్రతి ఒక్క నాయకుడు కోరుతున్నాము విఎస్ఆర్ గారికి సీటు కేటాయించామని మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారికి కోరుతున్నాం. ఒకటే మాకు సీనన్న ముషిరాబాద్ నియోగం నుంచి టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. తెలంగాణలో ఒక మెజారిటీతో చాలా పెద్ద మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇద్దామని మేము కోరుతున్నాము. తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, బంగారు ముషిరాబాద్. కేసీఆర్ మా సీనన్న చేస్తారని మేము నమ్ముకుంటాము. కంపల్సరీ శ్రీనివాస్ రెడ్డి బంగారు ముషిరాబాద్ చేసి కేసీఆర్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ తెలంగాణలో బంగారు ముషిరాబాద్ చేసి సినన్న ఇస్తాం నమ్మకం ఉంది. మీరు సినన్నకి టికెట్ కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాం. జై తెలంగాణ. శ్రీనివాస్ సార్ డేనిస్ కాకాంబకర బిల్డింగ్ డబుల్ రెడ్ బనారేతు బోల్కో పూరా హామీ దియా సుబ హమేరకు కుచ్ తకలీఫ్ హువా తో శ్రీనివాస సార్ ఆతా బాత్ కర్తా హఫ్తే హఫ్తే మే భీ ఆతా बात करता लंबाड़ी बस्ती बोल के लंबाड़ा है बोल के आता जाता सिनेमा सा रहता बहुत अच्छा बात करता सबको देखता सब काम करना तू सब काम बना रहा सिनेमा सर को टिकट देना सिनेमा सर को टिकट देना हमारे लंबाड़ी बस्ती में हम सब लोग काम बोलते सिनेमा सर आना सिनेमा सर की टिकट देना बोल के हम लोग सब को रहे.